తర్వాత ఇక మా పెళ్ళి ఆపాలనుకున్నప్పటి నుంచి అతను నా మీద చాలా కుట్రలు చేసే ప్రయత్నం చేశాడు. అది ఏది ఫలించలేదు. చివరికి కర్నూలు బై ఎలక్షన్ కూడా మా పెళ్ళి వల్ల ఓడిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేసి ఓడించాడు. అది తెలిసి ఎన్టీఆర్ గారు అతన్ని పార్టీ నుంచి వెళ్ళిపోమన్నాడు. ఓపెన్గా నేను బహిష్కరించను, కానీ నువ్వు వెళ్ళిపోయి అసలు వద్దు పార్టీలో అని చెప్పి అంత బ్యాడ్ రిపోర్ట్ అతను. అప్పుడు మళ్ళీ నా దగ్గరికే వచ్చి నన్ను బతిలాడుకొని నా ద్వారా మళ్ళీ పార్టీలోకి వచ్చి మా అల్లుడే వచ్చాడని నేనేమో పెద్ద ఆనందం. అది ఫస్ట్ టైం నేను ఆయన అంత దగ్గరగా నేను చూడటం అనేది, అంత పర్సనల్గా మాట్లాడటం అనేది ఫస్ట్ టైం. అప్పుడు కూడా నేను అన్నది ఇదే, బాబు నాకు ఏ స్వార్థం లేదు బాబు, నన్ను ఫ్యామిలీలో కలిపేసుకోండి, నాకు ఇష్టం కుటుంబం అంటే చాలా చాలా చిన్న కుటుంబం, నేను ఒక్కదాన్ని, ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం ఉంది నాకు అని అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. చివరిలో ఏ చెప్పాను, బాబు ఆయన మీద మాత్రం మీరు ఎప్పుడు ఏమి బాధ పెట్టద్దు, మీరు నాకు ఒక్క మాట ఇస్తే నేను ఆయనకి చెప్తాను, ఏ పొరపాటున కూడా ఎన్టీఆర్ గారికి ద్రోహం చేయనని నీ కొడుకు మీద ఒట్టేసి నాకు చేతిలో చెయ్యేయండి అన్నా నేను. ఒట్టమ్మా నేను అసలు ఎందుకు చేస్తాను, పెద్ద ఆయన నాకు తండ్రితో సమానము, నేను అసలు అట్లా పొరపాటున కూడా చేయండి ప్రమాణం అమ్మా అని చెప్పన్నాక మళ్ళీ ఆయనతో తిట్లు తిని మొత్తానికి ఒప్పించి ఇద్దరిని గెలిపాను మామాలని. మేడం, ఈ మహా అభియోగము ఆయన్ని పదవీచ్యుతుని చేయటం అనేటువంటిది ఒక పథకం ప్రకారం జరిగిందని మీరు అనుకుంటున్నారా, ఓవరాల్ నైట్గా జరిగిందా, లేకపోతే ఒక సడన్ పరిణామంగా ఒక హఠాత్ రాజకీయ పరిణామంగా మీరు ఫీల్ అవుతుంటారు? ఎందుకు, మీలాంటి సీనియర్స్ ఇప్పటికే మీకు తెలుసు కావాలని నన్ను అడుగుతున్నారు. అది ఎన్టీఆర్ గారు కూడా తన అనేక సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూస్ ద్వారా చెప్పడం కూడా జరిగింది కదా, చాలా పకడ్బందీ ప్లాన్గా. ఎందుకంటే ఫస్ట్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత ఎన్టీఆర్ని ఓడించడానికి ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఆ తర్వాత ఈ పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ మొత్తం వ్యతిరేకించింది, కాంగ్రెస్ బ్లడ్ వద్దు మనకని చెప్పి. కానీ అల్లుడనే మమకారంతో ఆయన చేర్చుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఏం చేశారు అంటే, ఎన్టీఆర్ గారికి పార్టీ వ్యవహారాలు అనేది కొంచెం టైం చాలక మొత్తం అతనికి అప్పచెప్పారు. ఎందుకంటే అతనికి అనుభవం ఉంది కదా, మినిస్టర్గా చేశాడు కాంగ్రెస్లో అని. అతను ప్లాన్గా మొదటి నుంచి కూడా ప్రతి కార్యకర్త అతను కనుసన్నల్లో ఉన్నారు పార్టీలో. ఎన్టీఆర్కి తెలియదు, ఎన్టీఆర్ గారికి తెలిసిందల్లా ఒక్కటే, ప్రజలు వాళ్ళకి ఏం న్యాయం చేయాలి, వాళ్ళు ఎవరు బాధపడుతున్నారు. పరిపాలన వ్యవహారం అంతా ఎన్టీఆర్ గారికి తన కనుసన్న కాదు గుండెల్లో పెట్టుకొని చేశారు. పార్టీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు తనకు కనుసన్నల్లో పెట్టుకున్నాడు, అందుకనే అంత ఈజీగా ఎన్టీఆర్ని పడగొట్టగలిగాడు. ఆ విధంగా ఎప్పుడు ఏమో ఇది వస్తుందో అని చెప్పి అతను పార్టీని తన గుప్పిట్లో పెట్టుకుంటూనే వచ్చాడు. మా పెండ్లికి పెండ్లి అయిన తర్వాత ఎప్పుడైతే ఇక ఎన్టీఆర్ గారు నేను నా మీద కొన్ని బాధ్యతలు ఆయన ఒప్పచెప్పటం, ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల నేను ఓడిపోయాను 89 ఎలక్షన్స్లో, ఇద్దరుకు అస్సలు పడదు. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకునేరు గారు, వాళ్ళు ఇద్దరు తోడల్లుళ్ళు కూడా ఏనాడు మాట్లాడుకోలే వాళ్ళు, నేను వచ్చాక కలిశారు. అందువల్ల వీళ్ళిద్దరి వల్ల నాకు అసలు ఎన్టీఆర్ అనే వర్గం అనేది లేకుండా అయిపోయింది. చంద్రబాబు వర్గం, దగ్గుబాటు వర్గం, ఇట్లా చీల్చేశారు పార్టీని వాళ్ళిద్దరు కలిసి. కనుక నేను ఇప్పుడు నా పార్టీని నేను రూల్ చేసుకోవాలని, నాకు హెల్ప్ చేయమన్నారు, హెల్ప్ భారీగా ఎందుకు చేయకూడదు చేస్తాను. అక్కడి నుంచి చాలా ఆయన అడిగిన రిపోర్ట్స్ తెప్పించటం, దాన్ని తయారు చేసి ఇవ్వటం, ఆయనకు చదివి వినిపించటం, చాలా కష్టపడ్డాను నేను పార్టీ పరంగా కూడా. వచ్చిన వాళ్ళని కలవటం, కలిసి వాళ్ళు ఎవరో ఆయనకి చెప్పటం, కొంచెం మర్చిపోతుండేవారు మధ్య మధ్య. ఇంత హెల్ప్ చేశాను నేను ఎన్టీఆర్ గారికి. దాని ఫలితం ఏంటో మనం 94 ఎన్నికలు చూసాము, అంత అద్భుతమైన మెజారిటీ ఎప్పుడు ఏ పార్టీకి రాలే అసలు రాజకీయ చరిత్రలో. అంత సాయం చేశాను నేను, ఏమన్నా ఒక పదవి తీసుకున్నానా, ఒక్క రూపాయి ఎవరన్నా ఈ పార్టీ వాళ్ళు నాకు ఇచ్చారా పోనా చెప్పమనండి. అసలు మీ సేవలే మాకు వద్దంటే మీకు మళ్ళీ ఎదురు చూపిస్తామండి. అట్లా కాదుగా, పోనీ అప్పుడైనా అంత ఆమె ఇప్పించింది, పదవులన్నీ ఆమె ఇప్పించింది, ఎమ్మెల్యేలన్నీ ఇదే కదా వాళ్ళు నా మీద అభియోగాలన్నీ కూడా. అలా ఇప్పించేటప్పుడు మరి ఏదో ఒకటి తీసుకోవాలి వాళ్ళ దగ్గర. నేను మరి రామారావు గారి ఇద్దరు అల్లుళ్ళ మధ్యలో రామారావు గారు అపేక్ష ఎలా ఉండేదండి, ఇద్దరిని సమానంగా చూసుకునేవారా, ఈయన ఈయన అప్పర్ హ్యాండ్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కటి, దగ్గుబాటు అంత సమర్థుడు కాదు రాజకీయంగా, లేకపోతే ఫస్ట్ వచ్చిందే దగ్గుబాటు వెంకటేశ్వరరావు.
పెద్దల్లుడు పెద్దల్లుడు. రెండోది అతను అంత చురుగ్గా లేడు చెప్పాలి అంటే. అక్కడికి ఎన్టీఆర్ గారు బాగానే లిఫ్ట్ ఇచ్చారు, పార్లమెంటుకి చాలాసార్లు పంపించారు, ఒకసారి మినిస్టర్గా చేశారు. అందువలన ఆయన ఇతనేమో తన అనుభవంతో, కాంగ్రెస్లో ఉన్న అనుభవంతో ఇక ఎన్టీఆర్ గారు పక్కనే చేరి అవి ఇవి చెప్తూ వ్యూహాలు చెప్తూ పార్టీ పరంగా దగ్గరయ్యాడు. అందువల్ల ఎన్టీఆర్ గారు ఎక్కువ ప్రాధాన్యత చంద్రబాబుకే ఇచ్చారు చెప్పాలంటే. పార్టీలో ఎక్కువ ఇచ్చారు, కానీ ఎక్కువ తిట్లు తినేది కూడా చంద్రబాబు నాయుడు. చాలా తిట్టేవాడు ఆయన, ఈ అవినీతి బయటకు వచ్చినప్పుడల్లా తిడుతుండేవాడు. ఇప్పుడు మేడం, మీరు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు మీ ఇద్దరు 94 ఎలక్షన్స్లో ఒక అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత మీరు సెక్రటేరియట్కి ప్రతిరోజు ఒక క్యారేజ్ తీసుకొని వెళ్ళటం, ఆయనకు ముద్దలు తినిపించడం, లేకపోతే ఆయన ప్రతి అడుగులో ఆయన వెనకాల మీరు నడవటం అనేటువంటిది, మీ ఇదనేటువంటిది విపరీతంగా ఎక్కువైపోయి పబ్లిసిటీ అనేటువంటిది విపరీతంగా రావటం స్టార్ట్ అయింది. ఆ పబ్లిసిటీ రావటం వెనక కూడా ఒక స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు ప్లే చేశారు. జనంలో ఒక ఎవర్షన్ స్టార్ట్ అయ్యేలాగా ఒక క్రియేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఒక అభియోగం ఉందండి. పబ్లిక్లోనే ఏంటి పొద్దున్న లేవగానే ఏ పేపర్ చూసినా ఈవిడ ఫోటో ఏంటి అనేటువంటి ఒక పరిస్థితి రావడానికి కూడా కారణం అనేటువంటిది ఒక చాప కింద నీరులా ప్రవహించింది ఆ పరిస్థితి అనేటువంటిది ఒక అప్పట్లో అవన్నీ మేము గెస్ట్ చేయలేకపోయాం. కానీ అది మాత్రం మస్ట్, ఎందుకంటే ఎన్టీఆర్ గారి చెయ్యి అంత బాగాలేదు, వేళ్ళు ఒక చోటికి రావు, ముద్ద కలపలేరు. ఆయనకు అన్నం తినిపించాలి, తప్పనిసరిగా తినిపించాలి. అందువల్ల నేను వెళ్ళాలి. నేనే కాదు కదా, అంతకుముందు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఆమె కూడా వెళ్ళారు కదా, బసవ తారకమ్మ గారు సెక్రటేరియట్గా ఆమె కూడా భోజనం తీసుకెళ్ళారు కదా, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజుల్లో. అందువలన పైగా నేనేంటంటే నా చుట్టూ మీరు అన్నట్టు ఒక వ్యూహాత్మకంగా మొత్తం లక్ష్మీ పార్వతి ఆమె మహామేధావి, ఆమె పెద్ద రాజకీయవేత్త అన్నట్టు వీళ్ళే క్రియేట్ చేశారు. ఆయన మీడియానే బాగా క్రియేట్ చేసి హైప్ చేసి అంత ఎత్తు తీసుకెళ్ళి మొత్తం ఈమె విలన్ అన్నట్టు మళ్ళీ అక్కడి నుంచి కింద పడేసి ఇదంతా ప్లానే, మాకు తెలియలేదు, నిజం తెలియదు. సరే ఏంటంటే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు, క్రేజ్ వస్తుంది కదా. పైగా నా న్యూస్ అంటే ఆ రోజులు బాగా చదివేవాళ్ళు, ముందు రీడర్స్ ఎక్కువగా ఉండేది. బీబీసీ కూడా నా న్యూస్ ఇస్తూ ఉండేది ఎక్కువగా. ఇంకా ఇది మనకి నేషనల్ న్యూస్ కూడా అంతే, ప్రతిరోజు స్టార్ ప్లస్ కానీ ఇవన్నీ నా న్యూస్తోనే స్టార్ట్ అయ్యి అంటే అంత ఒక ఇది వచ్చింది, ఒక స్టార్ డమ్ వచ్చింది అప్పుడు రావటం. దాని వాళ్ళు ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన కాకుండా రాక రాజ్యాంగేతర శక్తిగా మీరు ఎదిగా పార్టీలో అందరినీ ఆయన కలవాలి అనేటువంటి లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక గేట్ మీద దాటి వెళ్ళాలనేటువంటి పరిస్థితి ఉంది. సరేలే, ఇంకా ఇప్పుడు ఒక తప్పు చేసేవాడు సమర్థించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు. ఎందుకురా దొంగతనం చేసావంటే, అయ్యో మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడండి, తప్పలేదండి, జాలేసేటట్టే చెప్తాడు. ఇక్కడ కూడా వాళ్ళు చేసిన పాపాన్ని సమర్థించుకోవటానికి ఎన్నైనా సృష్టించవచ్చు. ఏ ఫైలు చూడలేదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు, ఇంగ్లీష్ కూడా రాదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఓనమాలు తెలియదు, రాజకీయం అంతే నాకు, ఏబిసిడీలు తెలియదు. నేను కేవలం నా భర్త ఏం చెప్తే అది చేస్తూ వచ్చాను. నేను తనకి సహాయం చేయమంటే చేశాను. మన కలవని పార్టీ వాళ్ళని కలువు నాకు కొంచెం శ్రమ తగ్గించినట్టు అవుతుందంటే కలిశాను. వాళ్ళు ఏం చెప్పారో అవి ఆయనకి చెప్పేదాన్ని అంతే తప్ప, నా పాత్ర అనేది ఒక స్వతంత్రంగా నేనే నిర్ణయాలు చేసే ఒక కీలకమైనటువంటి పోస్ట్ నాది ఎప్పుడూ కాదు అస్సలు. అది అక్కడ కూడా ఆయనకు సహాయం చేశాను, దానివల్ల ఏమి నష్టం జరగలేదు, బ్రహ్మాండం గెలిచింది పార్టీ. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ఒక్కటి చెప్పండి, మళ్ళీ ఎన్టీఆర్ గారు నేను రాకపోతే ఆయన లేచేవారా మంచంలో నుండి? పెరాల్టీకి స్ట్రోక్ వచ్చాక ఆయన బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఉన్నారా ఈ కుటుంబంలో కానీ ఎవరైనా సరే? ఆ వేళకు మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆయన? ఎన్టీఆర్ గారే లేకపోతే తెలుగుదేశం గెలుస్తుందా అసలు? మరి ఇన్ని మంచి పనులు చేశాను, మీరు అన్నట్టు ఫస్ట్ మంచి మాట అన్నారు. నేను పెళ్లి చేసుకునేటప్పటికి ఆయనకు వయసు లేదు, ఆరోగ్యం లేదు, అధికారము లేదు, డబ్బు కూడా లేదు. ఇది కూడా చేర్చండి, ఆస్తులు మొత్తం కొడుకులకి ఇచ్చేశారు, ఒక చిన్న కారు ఉంది అంతే. అది కూడా ఆ ఇల్లు కూతురు పేరుతో రిజిస్టర్ అయిన ఇల్లు ఉంది, ఆ చిన్న ఇల్లు రోడ్ నెంబర్ 13లో, 2 బెడ్రూమ్లు. అది అంత చిన్న ఇంటిలో మేము ఉన్నాము అంటే ఏమీ లేని స్థితిలో నేను వచ్చి పెళ్లి చేసుకున్నానంటే మరి ఇక్కడ ఒలవన్నీ లేకపోతే మరొకటి దాని అవసరం ఏంటి ఒక్కసారి చెప్తే నాకు అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయితే ఒలబన్నారనొచ్చు, లేకపోతే మంచి వయసులో అందగాడు గనక వయసులో ఉన్నాడు అనుకుంటే ఒలబన్నారనుకోవచ్చు, లేదా బాగా డబ్బుండి కట్టెలు కట్టలు ఆయన ఇచ్చేసే స్థితిలో ఉన్నారంటే
కనుక ఈ పదాలే మా మధ్య అసహ్యంగా అనిపిస్తాయి, వినటానికి కూడా నాకు బాధగా అనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ లవ్ అది, ఒక అనుబంధము, దాన్ని ఒక అద్వైతంగా మార్చుకున్నటువంటి ధన్యజీవులం మేము చెప్పాలంటే.